सदर उत्तम कुमार रेड्डी ने आज गांधी भवन में मीटिंग के दौरान कहा कि टीआरएस पार्टी के सीनियर लीडर्स कांग्रेस में शमूलियत इख्तियार करने के लिए बिल्कुल तैयार हैं और किस दिन में ही कई लोग कांग्रेस पार्टी में शमूलियत इख्तियार करेंगे। इन्होंने इंतखाब के ताल्लुक से बात करते हुए कहा कि जब 11 दिसंबर के बाद इंतखाब में कांग्रेस की जीत होगी तब केसीआर अपने फार्म हाउस पर नजर आएंगे और केटीआर अमेरिका चले जाएंगे और इंतखाब में जीत के बाद सिर्फ 15 दिन में ही वो आवाम को डबल बेडरूम देंगे जिसका नाम रजिस्टर हो चुका है और उन्हें मकान नहीं मिला उन्हें 50,000 रुपए देंगे। मुख्यमंत्री नायक इपड़ चेरा अभी सायंत्र रेप जो సరే మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటి రెండు రోజుల్లో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతాయి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలిచినప్పుడు వాళ్లల్లో ఒకరిద్దరు ఈరోజు రావాల్సి ఉండే, అది కొంత కారణం డిలే అయింది కాబట్టి నేను ప్రెస్ మీట్తో ముందుకు పోతున్నాను. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్పితే, కేసీఆర్ కుటుంబం తప్పితే ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన కారణం కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ అహంకారం, నియంతృత్వ పోకడలతో టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అందరూ విసుగెత్తిపోయారు. మేము టిఆర్ఎస్ కేడర్స్ కూడా అప్పీల్ చేస్తున్నాం, కేసీఆర్కి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. అతను కేవలం ఆయన కొడుకు కోసం, ఆయన కుటుంబం కోసం ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మేము ఒక బహిరంగ అప్పీల్, ఈ విధమైన ఏ విధమైతే మీరు వాళ్ళని మేము అవమానపరుస్తున్నారో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో మొత్తం ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి కావడానికి ఇది మంచి అవకాశం అని చెప్పి మీ అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ అనే కుటుంబం వాళ్ళు బాగుపడటానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్టుగా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతున్నారు. తెలంగాణ ప్రజలని ఈ నియంతృత్వ నిరంకుశ విధానాల నుంచి, తెలంగాణ రాష్ట్రాన్ని బందీ చేసుకున్న, తెలంగాణ ప్రజల్ని బందీ చేసుకున్న ఈ కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి పొందే రోజులు దగ్గరలో ఉన్నాయి. 15 రోజుల్లో ఇది అయిపోతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక ఏ న్యూట్రల్ రాజకీయ విశ్లేషకుడైనా అబ్జర్వ్ చేసే విషయం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాజ్ అనేది కేసీఆర్కి కేటీఆర్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి అదొక ముసుగు. ఆ ముసుగు వెనక అధికార దాహం, ధనదాహం స్పష్టంగా అవుపడుతుంది. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా వీళ్ళు కేవలం వాళ్ళ అధికారం కోసం, ధనం కోసం, ఇతరులను అవమానపరచడం కోసమే ఏ విధంగా పరిపాలన చేసినో అందరూ గమనిస్తున్నారు. ఇంత కీలక సమయంలో నేను నా మీడియా మిత్రులందరికీ కూడా ఒక స్పష్టంగా ఒక విషయం మీరు ప్రజల్లో తీసుకుపోవాలని చెప్తున్నాను. మేమంటున్నది ఏంటిది, ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ ప్రజలకి ఏ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిండో, ఏ మాట ఇచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండో, దాని మీద ఆయన ఇచ్చిన మాట మీద ఈ ఎన్నికలు రెఫరెండము. కేసీఆర్ అనే మాట నిలబెట్టుకున్నాడా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆ ఉద్యమంలో ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడా?
ముస్లింలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా? ఈ మోసగాడు ఈ అబద్ధాల కోరిని రాజకీయంగా బొందబెట్టే సమయం.